మన మల్లారెడ్డి గారి నియోజకవర్గంలో అక్క మరి వారి కోరిక పైన మాట ఎందుకు కోరుతా ఉన్నారు. 2 నిమిషాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్లారెడ్డి, జై తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అయ్యా ఆనాడు ఎట్లుంది ఈనాడు ఎట్లుంది నాయన, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మసిగూసి మారడగా చేసి కళ్ళ గంటలు కట్టి 6 పథకాల హామీలు చేసి వాళ్ళు గడ్డెక్కిరియాల, గడ్డెక్కిరు గడ్డెక్కిరియాల, ఓటెక్కి ఓటేసినాక బూడు చూపిస్తుర్రు. ఇవాళ 24 గంటలు మేడిబాయి 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 ఆలగడ్డ బాయి మొగరంగడ్డ బాయి అని తిరుగుతురు. రైతులను పట్టించుకుంటలేరు, రైతులకు నీళ్లు లేవు, తాగే నీళ్లు లేవు, సాగే నీళ్లు లేవు. ఈ రోజు వరకల్లా కేసీఆర్ 10 సంవత్సరాల నుంచి పదిలంగ కాపాడుకుర్రు ప్రజల, పదిలంగ ఉన్నాం పదిలం మనం అందరము. ఈ రోజు వరకు కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ ఆనాడు ఉద్యమాలు చేసిర్రు, జై తెలంగాణ అన్నారు, జైలుకూడు విన్నారు, లాటి దెబ్బలు విన్నారు, జై తెలంగాణ అంటూ వినాదాలు చేసిండు మా అన్న కేసీఆర్. మా అన్న జైల్లో పోయి చిప్పకూడు విన్నాడు, జైలు దెబ్బలు విన్నారు. ఆనాడు బీజేపీ వాళ్ళు వచ్చి జై తెలంగాణ అని జెండా లేపిరా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి లేపిరా జై తెలంగాణ అని, ఏనాడు లేపలేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 10 సంవత్సరాల నుంచి తాగే నీళ్లు సాగే నీళ్లు, హరితాహార పథకం, సంక్షేమ పథకాలు, అమ్మ ఒడి ఆశా వర్కర్లు, నా అమ్మ ఒడి ఆశా వర్కర్లు కంటి వెలుగు. 2000 పింఛను కేసీఆర్ ఇస్తే నేను 4000 పింఛను ఇస్తా గెలవంగని, డిసెంబర్ 9 గెలవంగని 2 లక్షల రుణమాఫీ అన్నావు. 2 లక్షల రుణమాఫీ కేసీఆర్ గెలిచినాక 2,08,00,000 ఎకరాలకు పొలానికి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. ఇయ్యాలా 30 ఎకరాలకు ఇయ్యాలే నువ్వు, 2,08,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. నువ్వు 8 ఎకరాలకు ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం, 8 ఎకరాలకు ఇస్తుంది. ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం చేయలే, 60 ఏళ్ళ కాంగ్రెస్ ఆనాడు కూడా నీళ్లు లేక నిధులు లేక రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నీళ్లు లేక ఆత్మహత్య చేసుకున్న మిగిలిన రైతులుంటే అట్టి భాషలు పొలాలు అమ్ముకుర్రు, శల్కలు అమ్ముకుర్రు, దేశాలు పట్టిర్రు, కూలి లెక్క బొమ్మాయికి పోయిర్రు, బెజవాడలకు పోయిర్రు. ఆనాడు రైతులకు అట్టి భాషలు అమ్ముకున్నారు. తెలంగాణ తెచ్చినాక కేసీఆర్ కొన్ని కోట్లు పెడతా ఎకరం దొరుకుతలేదు తెలంగాణ రాష్ట్రంలో, ఎకరం శల్క పొలం కొందామంటే దొరుకుతలేదు. ఇయ్యాల ఎండిన బిగుళ్ళు, చెర్లల్లో నీళ్లు లేవు, బావుల్లో నీళ్లు లేవు. ఒక్కొక్క రైతు 4 బోర్లు వేసిండ్రట, 5 లక్షలు అయినాయట, కానీ నీళ్లు లేవు. బద్ద నెర్ర పట్టిన పొలాలున్నాయి, బద్ద నెర్ర పొలాలు పడితే 5 లక్షలు అప్పు తెచ్చినామని 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్కరు ఓలే కేటీఆర్ తిరుగుతుండు, హరీశ్రావు తిరుగుతుండు, అటు చేసి ఇటు చేసి రైతుల గురించి పాటలు పడేది మన తెలంగాణ బిడ్డ మన కేటీఆర్ రామన్న, మన రామన్న పాటు పాడుతుండు రైతుల కొరకు. ఎన్ని బాధలయ్యా, ఎన్ని కష్టాలయ్యా, కళ్యాణ లక్ష్మి వాయే, షాది ఉమారకు వాయే, కేసీఆర్ కిట్టు వాయే, 2 లక్షలు వాయే, కళ్యాణ లక్ష్మి వాయే. ఏం మాటలు మాట్లాడుతుండు, ఒక్క బస్సులు ఒక్కటి ఆయన నెరవేర్చిండు. ఆ బస్సులు ఎక్కితే ఎక్కకుంటే 6 పథకాలలో 1 పథకం కాలే ప్రజలారా. ఈరోజు మల్కాజ్కి నియోజకవర్గానికి లక్ష్మారెడ్డి సార్ నిలబడ్డాడు, కష్టపడదాం. ఏ ఏరియాలో ఎంపీ నిలబడుతుండో, నల్లగొండ కావచ్చు, అన్నకొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, కరీంనగర్, రామగుండం, మంచిర్యాల, వెల్లంపల్లి, నల్లగొండ, అన్నకొండ, ఖమ్మం కావచ్చు, ఏ ఏరియాకు ఎంపీ నిలబడితే కారు గుర్తుకోటేద్దాము. కష్టపడదాం కష్టపడదాం, చెయ్యి కయ్యకండి, ప్రజలాల కష్టపడదాం, చెవిట పడుద్దాం. ఎందుకు తగ్గేదలే, మనం ఎంపీగా గెలిపించి కేటీఆర్కు గిఫ్ట్గా ఇద్దాం, ఎంపీగా గెలిపిద్దాం. ప్రతి ఒక్కరి కష్టపడదాం, నాది నీది అనుకోవద్దు, మనకు పగలొద్దు, కష్టపడదాం. ఒక్క సీటు తెచ్చుకో, నువ్వు మగోను అయితే అన్నాడు ఒక్కొక్క మగోడు, ఒక్కటి కాదు ప్రతి ఎంపీని గెలిపించుకుందాం, ప్రతి ఎంపీని గెలిపించుకొని
కేసీఆర్ కు కేటీఆర్ కు మనం గిఫ్ట్ గా ఇద్దాం. అయ్యా అమ్మా రైతన్నలాలా నిలబడ నా ప్రజలాలా రైతన్నలాలా తప్పిదారి మీరు చేయి కేసీరు, మీరు వేడుకున్న మొక్కలు మీరు పట్టరు. ఇక నైనా కళ్ళు తట్టుకొని కళ్ళు తెరిచి కారు గుర్తు కోటయ్యుండ్రి, కారు గుర్తు కోటయ్యుండ్రి. జై తెలంగాణ. ఇప్పుడు మేమెవరో కాదు, కేతమ్మ జవహర్ నగర్ గట్టిగా చెప్పండి కొట్టారు, అందరూ గట్టిగా చెప్పండి కొట్టారు.